ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుంభరాశి వారు 2022 ఉగాది నుండి జరగబోతుంది ఇదే. వీరికి అదృష్ట యోగం త్వరలోనే. అలాగే వీరు ఏ పరిహారం పాటిస్తే జీవితం బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022లో కుంభరాశి వారు ఈ ఉగాది నుండి జాగ్రత్తగా ఉండాలి. మీరు సహోద్యోగితో వివాదానికి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఇమేజ్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కార్యాలయంలో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మరోవైపు డబ్బు ఈ కుంభ వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. వారు కఠినమైన కృషి ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు, విజయం సాధిస్తారు, మరియు ఈ సమయంలో ప్రభుత్వ రంగం నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఈ కాలం కుంభరాశి వారికి కూడా మంచిది. మీ 5వ ఇంట్లో వివిధ శుభగ్రహాల ఉనికి ఉంది. ఇది మీకు వ్యాపారవేత్తల్లో అపారమైన విజయాన్ని అందిస్తుంది. మీ తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల బలహీనమైన ఆరోగ్య పరిస్థితి కారణంగా కుటుంబ సామరస్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, మరియు ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితిని నియంత్రించగలుగుతారు. 2022లో కుంభరాశి వారు ప్రేమ జీవితానికి సానుకూలతను తెస్తుంది. ముఖ్యంగా నెల ప్రారంభం సంబంధంలో శృంగారాన్ని తెస్తుంది, మరియు మీరు మీ అనుభవాల్ని మీ ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకుంటారు. మీరు మీ వైవాహిక జీవితాన్ని మొత్తం నెలలో ఆనందిస్తూ ఉంటారు. కానీ సూర్యుడు మారేటప్పుడు మరియు 14వ తేదీన మీ 12వ ఇంటికి ప్రవేశిస్తాడు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. కుంభరాశి వారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాల్ని పొందుతారు. పనిచేసే ఉద్యోగులు మరియు వ్యాపారవేత్తల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కానీ ఈ సమయంలో వారి ఖర్చులు కూడా పెరుగుతాయి, మరియు వారిని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆరోగ్య రంగంలో ఈ నెలలో పాలించే ప్రభువుగా మీ ఆరోగ్యం విషయంలో మీకు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ రాశి శని 12వ ఇంటిలో ఉంటుంది, మరియు సూర్యుడు 14వ తేదీ తర్వాత కలుస్తాడు. లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించడం భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలగవచ్చు. ఇక వచ్చే సమస్యల నుండి మీరు బయటపడాలంటే రోజుకు 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. ఈ పరిహారం పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మీ జీవితం సుఖమయమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.